అండి, ఎలా ఉన్నారు? విజయా లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజైతే రాఖీ పండుగ కదా, రాఖీ రోజున నేను టిఫిన్ వేస్తున్నాను. రెండో రకం అన్నమాట ఇది, అంటే ఒకే పిండితోటి చాలా రకాలుగా చేసుకోవచ్చు కదా. అలా నేను దోశల పిండిని తీసుకుని ఈరోజైతే ఇంకో అంటే కొంచెం వెరైటీగా మనం ఇంకో టిఫిన్ అన్నమాట రెడీ చేసుకోవడం అన్నమాట. అయితే పక్కన క్యారెట్ తురిమాను, క్యారెట్ ఉంచుకున్నాను ఎందుకంటే నిన్న చేసిన స్వీట్కి కొద్దిగా తీసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్ ఉన్నాయి, అలాగే మనం ఇప్పుడు ఈ రెండిటితో పాటు ఇంకోటి అన్నమాట, అదేంటంటే పచ్చిమిర్చి పేస్ట్. ఈ రెండు ఉండాలండి మెయిన్. మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉంటే మనం చేసుకునే టిఫిన్కి ఎమ్మి ఎమ్మిగా చక్కగా నోట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఈరోజు ఏంటంటే మనం దోశల పిండి నేను చేసుకున్నానని చెప్పాను కదా, దాంట్లో కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి. పచ్చి జీలకర్ర వేసుకుంటున్నాను, అలాగే క్యారెట్ తురిమిన క్యారెట్ వేసుకుంటున్నాను. దీని అంటే మనం క్యారెట్ ఇష్టపడితే క్యారెట్ వేసుకోండి, క్యారెట్ చాలా మంచిది కాబట్టి నేను పిల్లలకి ఇలా కూడా ఇస్తూ ఉంటాను. ఇలా కూడా అంటే టిఫిన్ చేసి ఇలా కూడా ఇస్తుంటే రెగ్యులర్గా వాళ్ళకు కూడా హెల్త్కి చాలా మంచిది, మన అందం కూడా పెంచుతుందండి. మెయిన్ ఏంటంటే క్యారెట్ బీట్రూట్ మన ఫేస్లో ఉంది ఒక గ్లో అయితే కనబడుతుంది. ఇంకా మనం ఏంటంటే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాము. ఇంకా ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, దోశలు ఎలా వేసుకుంటామో అలాగే దీనికి కూడా అన్నమాట మనం పునుకులు చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ పునుకులు ఎలాగనేది చెప్తాను. నెక్స్ట్ ఇది పచ్చిమిర్చి పేస్ట్, నేను మిక్సీలో కూడా పట్టుకోవచ్చు, నేను చెక్క ముక్క కింద ఉండాలని నాకు నచ్చిన టేస్ట్గా నేను అలాగా చేసుకున్నాను అన్నమాట. అదే అందులో కలిపేస్తున్నాను. దీంతోపాటు మీరు క్యాప్సికమ్ ఉంటుంది కదా గ్రీన్ క్యాప్సికమ్, అది కూడా యాడ్ చేసుకోవచ్చు చిన్న చిన్నగా తరిగి, బాగుంటుంది టేస్ట్. అలాగే శనగపప్పు తెలుసు కదండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నానబెట్టుకుని ఆ పచ్చిపప్పుని అందులో పిండిలో కలుపుకుంటే బాగుంటుంది. చూసారు కదా పిండి అయితే ఇలాగ ఉండాలన్నమాట. అంటే దాన్ని ఏమంటాం మనం ఇప్పుడు, అంటే మరీ పలుచగా జారేలా కాకుండా కొంచెం అలా చిక్కగా కరెక్ట్గా మనకి పునుకులు వచ్చేటట్టు ఉండాలి. పక్కన స్టవ్ వెలిగించాను, అది మనకి మీకు తెలుసు కదా నాన్ స్టిక్ అన్నమాట గుంట పునుకులకి. ఈ విధంగా మనం చేసుకుంటే మంచిగా టేస్టీగా నోట్లోకి వెళ్ళిపోతుంది, చాలా బాగుంటుందండి. స్మూత్గా ఉండాలి అనుకుంటే నేను మినప్పప్పు గ్లాసుడి పప్పుకి 2 గ్లాసులన్నర బియ్యం వేసుకున్నాను. దోశలకి బాగానే ఉంటుంది, లేదా 3 కూడా వేసేసుకోవచ్చు మన ఇష్టం. అంటే మన మినప్పిండి కూడా బాగా వస్తుంది అనుకోండి, అదే ఉరుమవుతుంది కదా ఎక్కువ వస్తూ ఉంటుంది ఒక్కొక్క పప్పును బట్టి, దాన్ని బట్టి మీరు క్వాంటిటీ వేసుకోవచ్చు. అంటే 1కి 3 వేసుకోవచ్చు, లేదా 1కి 2.5 వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకా మీకు తెలుసు కదా నాన్ స్టిక్ ప్యాన్ అన్నమాట, ఇందులో ఆయిల్ కొద్ది కొద్దిగా వేసాను. నిజంగా మన పునుకులు ఇవన్నీ వేసుకున్నప్పుడు ఎక్కువ నూనె అవుతుంది, ఇందులో అయితే మనకు నచ్చిన కొద్దిగా ఒక స్పూన్ తోటి అలా వేసుకున్నా సరిపోతుందండి. చిన్న చిన్నగా ఉన్నాయి, దీనికన్నా పెద్ద సైజు కొంచెం గుంటలు కూడా ఉంటాయి, అవి కూడా మీరు తీసుకోవచ్చు. లేదంటే బీటు మూకుడు ఉంటుంది, దీంట్లోనే ఇంకా చిన్న సైజు ఉంటుంది. 5 మినిట్స్లో అయిపోతాయండి. ఫస్ట్ అయితే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఆ పెనం వీటెక్కి కొంచెం అది కూడా మనం అలవాటు పడాలి కదా. ఫస్ట్ది ఎప్పుడో దోశ అయినా కానీ పోతుంది కూడా అని నేను మొన్న టిక్ టాక్లో చూశానండి. ఫస్ట్ దోశ ఏమో ఇప్పుడు నాకే వేస్తాం ఏంటి అని చెప్పేసి ఒక భార్యని మొగుడు అడుగుతున్నాడు. అడిగితే ఎందుకనంటే ప్రేమతోటనే ఏమో ఆవిడ అంటుంది, కాదు ఫస్ట్ దోశ సరిగ్గా రాదు, అది నాకు ఆడేసావు కదా నువ్వు అని చెప్పేసి ఆయన అంటున్నాడు అన్నమాట. నాకు నవ్వు వచ్చింది, నిజమే కదా ఫస్ట్ దోశ ఎప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఇదే అంతే, ఇదైతే మా వారికి ఏమైందండి సేమ్ మొత్తం అన్ని బాగానే వచ్చేసినాయి కదా. 12 పునుకులు అయితే వస్తాయండి మనకి. 1.5 గంటలు పిండితోటి అయితే ఈ పునుకులు అయితే అయిపోతాయి మన ఇష్టం. అసలు ఇలా దూదుల్లా వెళ్ళిపోయేటికి ఎన్నైనా తినేస్తాం కదా. ఈరోజు అయితే రాఖీకి స్వీట్ అది చేశాను, ఇంకా నేను ముందు రోజు ఏం చేసుకున్నానన్నది వీడియో కూడా నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత పెడతాను చూడండి. మంచి టేస్టీగా ఉండే రెసిపీ అయితే చేశాను లడ్డు అన్నమాట, చాలా బాగుంది టేస్ట్. అయితే పిల్లలు అసలు వదలరు అన్నమాట, అదంతా బాగుంటుంది. ఇంక ఇక్కడ చూసారా గోడ మీద శివయ్య ఉన్నాడు కదా, నిజంగా ఇది నాకు ఒకరు ఇచ్చారండి కింద నైబర్స్ అన్నమాట, అద్దుకుంటున్న వాళ్ళు. వాళ్ళు గుడికి వెళ్ళారంట, గుడికి వెళ్తే ద్వారపూడి వెళ్తే అక్కడి నుంచి తెచ్చుకున్నారు. నిజంగా నేను 2 తెచ్చుకున్నాను, ఒకటి నువ్వు తీసుకో అని చెప్పేసి ఇచ్చారు. నిజంగా అలాగే చానాలు నేను గోడకే ఆ పేపర్ని అలా తగిలించుకుని పెట్టుకుని ఉంచుకున్నాను. అయితే కొన్నాళ్ళ తర్వాత చాలా బాగుంది, ఎవరు వచ్చి చూసినా ఇంత జీవం ఉంది, ఎంత బాగుందో మా నిజంగా శివుడే అలా ఉన్నాడా ప్రత్యక్షమే అన్నట్టుగా అంత బాగుందని చెప్పేసి చాలామంది అన్నారన్నమాట అండి. నా
अला गोड़ की उत्ति पेपर तगिलिस्ते बागोदु कदा कट्टिंचुकुन्नानु अद्दं ग्लास अदि वेंचुकोनि मा वार तीसुकेल्लि कट्टिंचारंडि ఇంకా మనం వంటగదిలోకి వచ్చేసాము. మా వంటగదిలో చూసారు కదా కొంచెం ఇరుకుమాట, అంటే ఇరుకు అంటే వంటగది పెద్దదే, గాలి రావడానికి తక్కువ ఉంది, అదే కిటికీ. మాకు ఇంకో వాయ్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ వాయ్ అయితే మనకు కొంచెం టైం పడుతుంది, కానీ సెకండ్ వాయ్గా నుంచి స్పీడ్ స్పీడ్గా అయిపోతాయి. నిజంగా బెల ఉంటాయండి. ఒకసారి అంటే అందరికీ ఇప్పుడు తెలిసింది, నేను ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం కొనుక్కున్నాను అనమాట. ఇది ఒకరికి మా వాళ్ళకే చుట్టాలకి వేసానమాట. ఆయన టిఫిన్ చేస్తా అనుకుంటున్నారంట. అన్నీ ఒకే సైజు ఎలా వచ్చినాయి మూకిట్లో, అంటే మనం ఆయిల్ వేసి వేపుతాం కదా అలా అనుకున్నారంట. ఏదో తేడా ఉంటుంది కదా, అన్నీ ఒకే షేప్లో ఎలా వచ్చినాయి అని అనుకుంటున్నారంట. ఎందుకే ఆయనకి తెలీదు, ఇది గుంట పునుకులు అని చెప్పేసి వాటికి పచ్చగించి కళాయి ఉండి ఇలా వేస్తామని తర్వాత చెప్పాను అనుకోండి. కానీ బెల ఆశ్చర్యంగా అనిపిస్తాయి కదా కొన్ని కొన్ని విషయాలు. చాలా చిన్న చిన్న విషయాలైనా కానీ మన మనసుకి ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి టైంలో గుర్తు చేసుకుంటూ ఉంటే. నిజంగా ఇవి స్నాక్ ఐటెం కింద కూడా చాలా బాగుంటాయండి. దీంట్లో నాటుకోడి కానీ, చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ చాలా బాగుంటుంది. స్పూన్తో కూడా తీసుకోవచ్చు, ఫోర్క్తో కూడా తీసుకోవచ్చు. ఈసారి కొత్తగా ట్రై చేశాను అనమాట. గార్లు తీసే ఓస్ ఉంటే ఆ ఓస్తో తిరగేసాను. ఇదిగోండి చూసారా, మొత్తం లాస్ట్ వైతో ప్లేట్ నిండిపోయింది అనమాట. మా 5 గురికి టిఫిన్ అయితే వచ్చేస్తుంది. ఇది డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను. వాళ్ళని కూడా కేకేసేసి ఇంకా ముందు రాఖీ కట్టేసుకోవాలండి. వాళ్ళు రాఖీకి ముందు నేను ఇంకా టిఫిన్ రెడీ చేసి ఇక్కడ టేబుల్ మీద పెట్టేశాను. రాఖీ కట్టిన తర్వాత వచ్చిన తర్వాత అందరం హ్యాపీగా తింటాము. ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలన్నమాట, నేను ఏం చేశానంటే మాగై అంటే మనకి మామిడికాయలు నేను ఎండలో పెట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకుంటాను ఎప్పుడు కావాలతో అప్పుడు చేసుకుందామని. అయితే ఈరోజు నేను అదే పని చేశాను అనమాట. అదైతే ఇంకా రికార్డ్ చేయలేదు, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదేమో చిలక కొట్టిన జాంకాయ. నాకు చిన్న చిన్న జాంకాయలు అంటే చాలా ఇష్టం అండి. జాంకాయలు చూస్తే చాలు కొనుక్కుంటాను. ఒక్కోసారి మన చెట్టి ఉంటే మన చెట్టి, ఇది మాగే పచ్చడి, అదే చూపిస్తున్నాను మీకు. నిన్న పెట్టానమాట రాత్రి కలిపాను, అప్పటికప్పుడు అప్పటికప్పుడు కలుపుకుని పెట్టుకుంటే ఆహా అనిపిస్తుంది వేడన్నంలో వేసుకుని తింటే. అయితే ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇంకా పిల్లలు అయితే రెడీ చేసుకోమని చెప్తున్నాను. వాళ్ళు రెడీ అవ్వమంటున్నాను. ఇప్పుడైతే వాళ్ళని కూర్చోబెట్టేశాను చూడండి. ఇప్పుడు పరిచయం చేస్తాను మా అమ్మాయి మాట, అంటే వాయిస్ ఆగిపోయింది కాబట్టి నేను వెనకాల చెప్తున్నాను. వాళ్ళ పాపం హాయ్ అన్నీ చాలా బాగా మాట్లాడారండి మీతోటి, కానీ ఇంకా కుదరదు కాబట్టి ఈసారికి ఇంక ఇలా అయిపోయింది. నెక్స్ట్ టైం చూడాలి వాళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నప్పుడు. ఇంకా మా అమ్మాయి అయితే అదిగోండి రాఖీ కట్టడానికి రెడీగా ఉంది, ఎందుకంటే ఎప్పుడెప్పుడు గిఫ్ట్ అందుకుందామా అని ఉంటుంది కదా. ఏదైనా పిల్లలకి ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంటుందిలేండి. నేను కూడా అంతే, మా తమ్ముడిని అడుగుతూనే ఉండేదాన్ని ఏం గిఫ్ట్ కొన్నావు ఏం గిఫ్ట్ కొన్నావు అని. ఎందుకే వాడు అనేవాడు, నువ్వు రాఖీ కట్టేసి గిఫ్ట్ మట్టుకి పెద్దది పట్టుకెళ్ళిపోతున్నావు అక్క అనేవాడు. మిస్ అవుతున్నానండి మా తమ్ముడిని కూడాని. మళ్ళీసారి నెక్స్ట్ టైం చూడాలి. ఇదిగోండి రాఖీకి ఇక్కడ తను రెడీ చేసుకుంది. ప్రతి సంవత్సరం నేను రెడీ చేసి ఇచ్చేదాన్ని ప్లేట్లో అన్నీ పెట్టి. ఇంకా ఇక్కడ చూసారా ఎమ్మీ ఎమ్మీగా ఉంది కదా, నోరు ఊరిపోతుంది. క్యారెట్ లడ్డు అన్నమాట, నిజంగా సూపర్ అండి. మీరు క్యారెట్ అని చెప్తేనే తెలుస్తుంది అది ఏంటి అన్నది కూడా ఎవరికీ తెలియదు అనమాట. నా సీక్రెట్ మీకు చెప్పేస్తున్నాను ఈరోజు. నిజంగా అలా లడ్డు చేసి పెడితే భోజనంలో మనం స్వీట్ షాప్లోంచి తెచ్చి పెట్టినట్టే, అసలు చాలా బాగుంటుంది ఆ రెసిపీ. అయితే వీడియో పెడతాను చూడండి ఎలా చేయాలి అన్నది అంతా, నేను ప్రాసెస్ అంతా చెప్పాను అందులోని. తను ఉంటారు తినం కూడా అలాగే చక్కగా చేసుకుంటుంది. అంటే ఇదొక ఆనందం, ఒక సరదా. నిజంగా మనకి ఎంత బాగుందనిపిస్తుంది అంటే చూడగానే అన్నా చెల్లెళ్ళు అలా కట్టడం. నిజంగా రాఖీ అనేది మన కోసమే, ఆడవాళ్ళ కోసమే పెట్టారండి. అన్నదమ్ముల్ని అంటే అన్నా చెల్లెళ్ళ మధ్య బంధానికి అయితే మరొక రూపం అన్నమాట రాఖీ అంటే. ఈ టైంలో అదిగో చూసారా ముగ్గురు ఒక ఎదుకుని 3 చేతులు పెట్టింది, అది కట్టించిందండి అలాగా కట్టిందంట అది. ఇంకా మనం హారతి ఇవ్వాలి కదా. హారతి అంటే నా చిన్నప్పుడు అయితే నేను మామూలుగా ఆర్తికొప్పరం బిల్లతో పెట్టించేదాన్ని. ఇప్పుడు ఏంటంటే దీపారాజన్ అనేది మంచిది అన్నారని తన చిన్నప్పటి నుంచి కూడా నేను దీపారాజన్తోటే హారతి అనేది ఇప్పిస్తున్నాను. ఇప్పుడని కాదు దాని చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే నిరుడు వాళ్ళ పెద్ద అన్నయ్య, వాళ్ళ చిన్న అన్నయ్య, హైదరాబాద్ ఒకళ్ళండి, బెంగళూరు ఒకళ్ళు, వాళ్ళందరూ ఉన్నారమ్మా ఈ సంవత్సరం మేమిద్దరమే ఉన్నాము, మిస్ అవుతున్నాం బాగా అని చెప్పేసి అంటున్నాడు. అవును నిజమే మేము మిస్ అవుతున్నాం అని చెప్పేసి అనుకున్నమాట. కానీ వాయిస్ ఆగిపోయింది కదా, నేనే చెప్పాల్సి వస్తుంది వాడి వాయిస్ది నా వాయిస్ది కూడా అని. పాపం నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యారండి పిల్లలు కూడా. ఫస్ట్ టైము వీళ్ళది ఇలా నేను చూపించడం లాగ్లోని,
సరే ఇంకా నెక్స్ట్ బోల్డ్ వస్తాయి కదా పండగలయ్యి వాళ్ళని సరదాగా చూద్దరు కానీ ఇప్పుడైతే వాళ్ళు గిఫ్ట్ అయితే అందేసుకుంది నేను అదే అంటున్నాను గిఫ్ట్ బాగా అందుకున్నట్టున్నావు అని చెప్పేసి అయ్యి నేను నెక్స్ట్ టైం చూపిస్తానండి నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది ఎందుకంటే ఇప్పుడు చూపించడం కుదరలేదు అలాగే మాకు పెళ్ళి కూడా ఉందన్నమాట ఇప్పుడు ఈ రాఖీ రోజుని ఇవి చేసేసుకుని ఈ ఫంక్షన్ అంతా ఈ చిన్న మన హడావిడి అయిపోయిన తర్వాత మళ్ళీ ఊర్లో పేరంటానికి వెళ్ళి రెండు పెళ్ళిళ్ళు తగిలినాయి ఇదిగోండి సింపుల్గా ముందు పేరంటానికి వెళ్ళిపోతున్నాను అలాగే అట్నుంచి అటు మ్యారేజ్కి వెళ్తున్నాను ఇదండి రాఖీ ఫంక్షన్ లాగింగ్ అది చూసారు కదా డ్రెస్సులు అయితే వాళ్ళు అన్నయ్యలు ఇచ్చిన డ్రెస్సులు అయితే చూపిస్తాను మీకు తర్వాత నేను తీస్తాను ఇప్పుడైతే హడావుడిగా మ్యారేజ్కి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియో ఎలా ఉందని నాకు కామెంట్లో తెలిపండి